మా అత్తని మేము కాపాడుకుంటామంటున్నారు ఉపాసన. ప్రస్తుతం రేణుదేశాయికి సంబంధించిన ట్రీట్మెంట్ బాధ్యతలన్నీ కూడా నేను చూసుకుంటానంటోంది ఉపాసన. ఎందుకంటే ఆమె చేతిలో అపోలో హాస్పిటల్సే ఉంది. అనుకుంటే ట్రీట్మెంట్ చేయించడంలో పెద్దగా మరి తనకే కాదు ఇక దేని గురించి అవసరం లేదు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఉపాసన తెలియజేస్తూ మరి ఖచ్చితంగా రేణు పిన్నికి సంబంధించినటువంటి విషయాలు మరి చూసుకోమని నాకు ఆ బాధ్యతలు చరణ్ అప్పగించారు. నేను ఖచ్చితంగా మా అత్తయ్యకి సంబంధించి అన్ని జాగ్రత్తలు నేను చూసుకుంటానంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. సో ఇదేం పెద్ద సమస్య కాదు. ప్రస్తుతం ఆమెకి ఉన్నటువంటివి చాలా మైనర్ సమస్యలు. ఖచ్చితంగా డాక్టర్స్తో మరి మాట్లాడించాను. అలాగే డాక్టర్స్ చెకప్స్ కూడా చేశారు. ఏ భయము లేదు, కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. కాబట్టి అత్తయ్య ఆరోగ్యానికి సంబంధించిన కంప్లీట్ బాధ్యత నాదే అంటూ ఎమోషనల్ అయ్యారట మన ఉపాసన. వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. సో ఏ ఇబ్బంది లేకుండా ఆఖీర ఆద్యని ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించి తన పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడారు. మరి మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేందుకు మా అత్తయ్యని మేము కూడా చూసుకోలేమా అంటూ. సో ఇదంతా కొణిదల ఫ్యామిలీ. తను పవన్ కళ్యాణ్ మావయ్య నుంచి విడిపోయిన స్టిల్ బిలాంగ్స్ టు మెగా ఫ్యామిలీ. కాబట్టే మేము ఆమెను కంటికి రెప్పలాగా చూసుకుంటామంటూ ఉపాసన చెప్పారు. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవ్వగా మెగా ఫ్యాన్స్ హ్యాట్స్ ఆఫ్ ఉపాసన అంటూ చెప్తున్నారు. కుటుంబంలో ఉపాసన వచ్చినప్పటి నుంచి మెగా ఫ్యామిలీకి ఆనందాలు తప్ప ఇంకేమీ లేదు. సో కోడలంటే మెగా కోడల్లా ఉండాలంటూ చెప్తున్నారు మెగా ఫ్యాన్స్.